లేదు. అది ఏ రకమైన సామాజిక అస్తిత్వ ఆధారంగా నేను మినాయింపు కోరుకుంటానంటే అది చట్టం అంగీకరించదు, సమాజం అంగీకరించదు, ఈవెన్ దళిత సమాజం కూడా అంగీకరించదు. అది బొరుగడ్డ అనిల్ దళితులు గనక ఎవరు విమర్శించలేదు కదా, ఆయన పైన ఎవరైనా అన్నది ఆయన అభ్యంతరకరంగా మాట్లాడాడు, చాలా అసహ్యంగా ఇతరుల పైన వ్యాఖ్యానించాడు అన్నది ఆరోపణ. ఈ ఆరోపణే తప్ప ఆయన దళితుడు కనుక ఆరోపణ కాదు. అక్కడ దళితుడు ఏంటి, అలా బ్రాహ్మణుడు మాట్లాడినా కూడా సేమ్ రియాక్షన్ ఉంటుంది, తేడా ఏమి ఉండదు. అక్కడ దళితుడు బ్రాహ్మణుడిని కాదు, అలా మాట్లాడడం సమంజసమా అనేది క్రైటీరియా. అది దళిత బ్రాహ్మణ రెడ్డ కమ్మ అనేది ఇష్యూ కాదు. సో కులంతో సంబంధమైన అంశమే కాదు అది. ఎవరు మాట్లాడినా అది స్త్రీ పురుషులైనా కూడా తేడా లేదు. యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ ఇన్ అన్ అన్సివిలైజ్డ్ మేనర్, అనాగరికం. కానీ సోషల్ మీడియాలో ఇది ఒక విశృంఖలమైనటువంటి స్వభావం. ఎవరు ఏమి మాట్లాడినా వారిపైన రకరకాల నీచమైన స్థాయిలు. ఇదేమి నేను గతంలో చెప్పాను, ఏ ఒక్క పార్టీ ఇందులో సుఖం బంగారం అంటారు, అంటే ముద్ద పూసైతే ఎవరు కాదు. ఇందులో ఎక్కువ తక్కువ అనే తరతమ తేడాలు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా రెండు పార్టీలు అంటే వైసీపీ కానీ టీడీపీ కానీ నోటికి వచ్చినట్లు తమ ప్రత్యర్థులే కాదు, ఈవెన్ స్వతంత్రంగా విశ్లేషించే వారిపైన తమ అభిప్రాయాలను నెత్తిన మోయని మీడియా పైన ఇలాగే మాట్లాడుతున్నారు. ఇందులో అనుమానం ఏం లేదు. సో దీనికి ఏంటి పరిష్కారం? దీనికి పరిష్కారం గరికపాటి నరసింహారావు గారు ఈ మధ్య చెప్పారు. నేను ఆయన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, ప్రవచనాలపైన ఇష్టమచ్చినట్టు మాట్లాడే పడికిమాలిన వారికి సమాధానం అని ఆయన అద్భుతంగా చెప్పాడు. ఇదొక మహాసముద్రంలో కాకి రెట్టేస్తే ఏమవుతుంది అన్నాడు. మహాసముద్రం అది, దాంట్లో కాకి రెట్టేసింది ఏమవుతుంది? అందువల్ల మన మన పాండిత్యాన్ని ప్రశ్నించే పాండిత్యం మొదలు వాడికి ఉండాలి కదా. అదేదో మాట్లాడతాడు ఆయన. ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు. కామెంట్లు చూడకండి, మీరు పట్టించుకోకండి కామెంట్లు. వాడికి అసలు మొదలు స్థాయి ఉందా మనని ప్రశ్నించే స్థాయి? అది ఆలోచించండి. ఎవరు పడతాడు మాట్లాడితే దానికి ఎందుకు రియాక్ట్ కావాలి? అండ్ మన విజ్ఞానాన్ని వాడు కాదు కదా పరీక్షించేది అని చాలా అద్భుతంగా మాట్లాడాడు. నేను ఆయనకు ఫోన్ చేసి కూడా సార్ అభినందించడం అంటే ఆయన పెద్ద, అయినా నేను చిన్నవాడిని కానీ అభినందించడం అనేది పెద్ద పదం అవుతుంది, కానీ ఆనందాన్ని అయితే వ్యక్తం చేసిన గరికపాటి గారు మీరు చాలా కరెక్ట్గా చెప్పారని. సో ఎప్పుడైనా ఇలా ట్రోల్స్ గురించి ఆలోచించినప్పుడు ఈ మహాసముద్రంలో కాకి రెట్ట అనేది గుర్తుంచుకోవాలి. సో అందువల్ల వీటిని బట్ అందువల్ల మీరు ఎవరినైనా ఏమైనా అంటాము అనే ధోరణి అయితే మీడియా పాక్షికమైన వైఖరి లేదా మన సమాజంలో మీడియా, అది నేను ఈ ఛానల్ ఆ ఛానల్ అని అనడం లేదు, మీడియా అనేది పొలిటికల్ అబ్జర్వర్గా ఉండాలి. కానీ మన దేశంలో తెలుగునాట మరీ ముఖ్యంగా పొలిటికల్ అబ్జర్వర్గా మీడియా లేదు, పొలిటికల్ ప్లేయర్గా ఉన్నది. పొలిటికల్ ప్లేయర్గా ఉండే వరకు ఆటోమేటిక్గా మీడియా పైకి కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి, పార్టీలు వస్తున్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీ5 ఏబిఎన్ల పైన అనధికార ఆంక్షలు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. నేను టీ5 ఛానల్లో ఉండి దాన్ని వ్యతిరేకించాను, వేరే చోట కాదు, టీ5 ఛానల్లో ఉండి ఇది తప్పు ఈ మీడియా పైన అని. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టీ9లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తన పైన ఒక స్టోరీ నడిచి చేశారు. దానిపైన కేసీఆర్ చాలా కోపం వచ్చి తెలంగాణని అవమానించడం, టీ9 పైన అంత చూస్తానని చెప్పి మీటింగ్ పెట్టాడు. సో మీటింగ్ పెట్టి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితో అసెంబ్లీలో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో ఇద్దరే ఇద్దరం వ్యతిరేకించాం, ఒకరు రేవంత్ రెడ్డి, ఇద్దరు రెండవ వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. మీరందరు ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు, పెద్ద డీకే అరుణ, గీతారెడ్డి వీళ్ళంతా ఉన్నారు, అందరూ తెలుసు. మేమిద్దరమే వ్యతిరేకించాం. ఎందుకు? రేవంత్ రెడ్డి వ్యతిరేకతకు కారణం ఆయన రాజకీయ, ఇంకా ఆయన తీసుకున్న స్టాండ్ కావచ్చు, వ్యక్తిగతంగా కూడా ఆయనకు నచ్చకపోవచ్చు. నా విషయంలో నేను క్లియర్గా చెప్పాను, నేను ఆయన జర్నలిజం ప్రాక్టీషనర్, క్రిటిక్ అండ్ టీచర్, నా మూడు రోల్స్ ఉన్నాయి. నేను జర్నలిస్ట్ను, జర్నలిస్టులను సృష్టించే ఉపాధ్యాయుడిని, మీడియా విమర్శకుడిని కూడా, మీడియా పరిశోధకుడిని. నేను మీడియాలో పిహెచ్డి చేసి 20 మంది నా కింద పిహెచ్డి అయ్యారు. దాని అనుభవంతో చెప్తున్నాను, ఎప్పుడు కూడా అది సరైనది కాదు. మీరు టీ9 ఏం రాసినా మీరు మిమ్మల్ని ముఖ్యమంత్రి కాకుండా ఆపగలిగిందా? ఇప్పుడు మీరు ఏబిఎన్ టీ5 ఏం రాసినా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా 2019 ఆపగలిగిందా? అందువల్ల మీడియానే గెలిపించదు, మీడియానే ఓడించదు. మీడియా ఒక పాత్ర పోషిస్తుంది, కానీ జవహర్లాల్ నెహ్రూ అన్నారు, ఫ్రీ మీడియా విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్ ఇస్ ద బెటర్ దెన్ ద కంట్రోల్డ్ మీడియా అన్నారు.
అంటే అనేక పరిమితులు ఉన్నప్పటికీ నియంత్రిత మీడియా కన్నా స్వేచ్ఛాయుత మీడియా మంచిది అని. అందువల్ల రాజకీయంగా మీడియాను కూడా ఒక రాజకీయ ప్లేయర్గా మారితే రాజకీయ పార్టీ వ్యతిరేకించవచ్చు, కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మీడియా కూడా మినాయింపే కాదు, నాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఉండాలి, నేను సాక్రెట్ కావు, నన్ను ముట్టుకోవద్దు అంటే అది కూడా కరెక్ట్ కాదు. మీరు రాజకీయాల్లో భాగమైనప్పుడు రాజకీయాలు కూడా మీ పైన పడుకుంటుంటాయా? ఒకసారి మీరు బురదలో దిగితే ఆ బురద మీకు కూడా అంటుకుంటుంది, నేను మాత్రం బురదలో దిగుతాను, నా బురద అంటద్దు అంటే కలవది. కానీ బట్ ఏదైనా మీడియాను ఇలా నేను హెచ్చరిస్తాను, మీడియా అంత చూస్తాను అనే ధోరణి కానీ, ఈవెన్ ఎవరు ప్రశ్నించినా నేను దాన్ని అంత చూస్తాను అంటే ప్రశ్నించేవాడు భయపడతాను అనుకుంటే పొరపాటు. ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తూనే ఉంటాడు కదా ఎవరినైనా. లేదు, మహాసముద్రంలో కాకిరెట్ట వ్యవహారం ఏమున్నది? సో మన కానీ నేను ఇలా రాజ్యమే కావచ్చు, రాజ్యేతర శక్తులే కావచ్చు, ఏదర్ నైదర్ స్టేట్ నార్ స్టేట్ నాన్ స్టేట్ యాక్టర్స్ కెనాట్ స్టైఫిల్ ద వాయిస్. అంటే ఎవరి భావాలు ఎవరి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, అవి అనాగరికంగా ఉన్నప్పుడు, అవి అసభ్యంగా ఉన్నప్పుడు చెప్పాలి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్నైనా ఎందుకు ప్రశ్నించారు ఎవరైనా, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నారు. సో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనడం అనేది నేరం కాదు కదా? అదే సార్, గతంలో ఇదే ఛానల్స్కి సంబంధించి, ఇదే ఛానల్స్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంబంధించి, పెద్ద పెద్ద జర్నలిస్టులకు సంబంధించి కూడా, నీ ఇంటికి వస్తా, నీ ఇంట్లో కూర్చుంటా, నీ సంగతి తెలుస్తా, నాకు నేను మాట్లాడలేను అవన్నీ. అంటే ఇప్పుడు ఆయన కస్టడీలో ఉన్నాడు సార్, కస్టడీ అయిపోయిన తర్వాత జీజీ గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేసే క్రమంలో ఆయన మాట్లాడారు. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి అధికారులను